సత్యసాయి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి రైతులు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సంగ సుధాకర్, పీసీ గంగన్న తదితరులు చురుగ్గా పాల్గొంటూ నిరసన కార్యక్రమాల్లో హోరెత్తించారు. ఈ సందర్భంగా పుట్టుపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ పీసీ గంగన్న మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా రైతుల సమస్యలపైన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, డ్రిప్ రాయితీ ఇవ్వాలన్న డిమాండ్లతో పుట్టుపర్తి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి రైతు ద్రోహిగా మిగిలారని టీడీపీ నాయకుడు సంగ సుధాకర్ సూచించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రైతులను ఎన్నో రకాలుగా ఆదుకున్నామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కురుబ కృష్ణమూర్తి మాట్లాడుతూ 2018-19 సంవత్సరానికి సంబంధించి దాదాపు 1500 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు వాటిని విడుదల చేయలేదని విమర్శించారు. ఈరోజు సత్యసాయి జిల్లాకు తరలి వచ్చినటువంటి స్వచ్ఛందంగా రైతులకు అందరికీ, నాయకులకు, జిల్లా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు రైతులు గత ప్రభుత్వంలో ఏవైతే రైతులకు అందుబాటులో ఉన్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, మరి రాయితీలు 90% రాయితీలు ఇచ్చినటువంటి డ్రిప్స్, స్ప్రింక్లర్స్ ఇవన్నీ ఈ ప్రభుత్వము వ్యతిరేకంగా గతంలో చేసినటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రోగ్రామ్స్ అన్ని వీళ్ళు వ్యతిరేకిస్తూ రైతులకు నడ్డి విరుస్తూ ఈరోజు రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయాన్ని చేస్తున్నారనే విషయాన్ని ఈరోజు వెళ్లబుచ్చడంలో రైతులు స్వచ్ఛందంగా 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి రైతులందరికీ కూడా మరొకసారి చేతులెత్తి వాళ్ళకి నమస్కరిస్తున్నాం. మరి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎంత ఉంది అని చెప్పేసి ఈరోజు మనందరికీ అర్థమైంది. మరి ఈరోజు పుట్టపర్తి నడిబొడ్డున పుట్టపర్తి పలు ప్రాంతాల నుంచి మరి 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి రైతాంగాన్ని ఈరోజు పుట్టపర్తి పట్టణం పట్టలేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కన్ను తెరిచి రైతులకు డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్స్, తర్వాత ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్, గతంలో మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ ఫండ్స్ మన జిల్లాకి ఏవైతే తీసుకొని వస్తా ఉన్నాం అలాంటి ప్రోగ్రామ్స్ అన్ని రైతులకు ఇచ్చి రైతాంగాన్ని, వెనుకబడినటువంటి జిల్లాని ఆదుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారికి వినపడేటట్లా ఈరోజు మనం అందరూ కలిసి నినాదాలు ఇచ్చాం. మరి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలైనా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆయన హెచ్చరిస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం జరిగింది. మీ అందరికి కూడా, మీడియా కూడా, మిత్రులందరూ చూశారు. మీరు కూడా ఇది రైతులకి తీసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరికీ మరొకసారి కూడా మేము మనవి చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు పండ్ల తోటలు కూడా ఎక్కడెక్కడ ఈరోజు మార్కెట్ యార్డ్లో కానీ ఈరోజు వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర లేక ఇదో టమాటాలు గిట్టుబాటు ధర లేవు రైతులకి. ఎక్కడ చూస్తే రోడ్ల పైన వేసి వెళ్ళిపోతున్నారు. దయచేసి ఈరోజు రైతాంగాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా మనం అందరూ కూడా కోరడమైనది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చేశారో ఆ స్కీమ్స్ అన్ని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా మన జిల్లాకు వస్తున్నాడు. మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ ఉన్న ప్రజాప్రతినిధులు ఆయనకి తెలియజేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తూ గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారు, 90% డ్రిప్ రాయితీ ఇచ్చేవారు. ఈ కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఈ 3 సంవత్సరంలో ఒక్క రైతుకు కూడా సబ్సిడీ రాయితీలు కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ జిల్లాకు ఇవ్వలేదు. ఇది దగాకోరు ప్రభుత్వం, రైతుల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం. ఏమాత్రం అవగాహన లేని వ్యక్తిని సీఎం చేసుకుంటే ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతూ ఉంది. అదేవిధంగా ప్రజలు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక కొరత అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ పుట్టపర్తిలో స్థానికంగా ఇసుక కొరత సృష్టించారు. బిల్డింగులు కట్టేదానికోసం ఇసుక డబ్బు పెట్టినా బంగారు దొరుకుతుంది కానీ ఇసుక దొరకడం లేదు. అదేవిధంగా బిల్డింగులు, వెంచర్లు ఏదైనా కూడా ఈ స్థానిక ఎమ్మెల్యే గారు చాలా బిల్డర్లను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రజలు గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి, పుట్టపర్తి నియోజకవర్గం ప్రజలు
ఆలోచించవలసిందిగా వచ్చే భవిష్యత్తులో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుందాం. ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో ఎవరికిచ్చినా తెలుగుదేశం పార్టీ జెండాను కష్టపడి అందరూ ఎగరేద్దామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే, పుట్టపర్తి సత్యసాయి జిల్లా. ఈరోజు కలెక్టరేట్ ముందర ధర్నా చాలా దిగ్విజయంగా జరిగింది. రైతులు తమ వంతు తాముగా తరలి వచ్చారు. ఏ రోజు ఎవ్వరు ఎక్కడ వెహికల్ పెట్టుకోకుండా ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకంతో వాళ్ళందరికి వారే టూ వీలర్లు కానీ ఇంకో అయితే ఏమో తమంతకు చేస్తూ అంత దిగ్విజయంగా చేసినారు ఈరోజు కార్యక్రమం. ప్రభుత్వంలో హయాంలో ఇన్పుట్ సబ్సిడీ పడేది, అది కాకుండా డ్రిప్ రైతులకి 90% గత తెలుగుదేశం ప్రభుత్వంలో 90% ఉండేది. ఈ ప్రభుత్వంలో మొత్తం టోటల్గా అది బ్యాన్ చేసేసి రైతులకు చాలా అన్యాయం జరిగింది. అంతే కదా.